నమస్తే స్వామి. నమస్తే. కృష్ణమూర్తి గారు, కొనసాగించటం అనే చాప్టర్లో ఇలా అంటున్నారు, మనసు దానికి పరిచయం అయిన దాన్ని, తెలిసిన దాన్నే గుర్తుపడుతుంది, అంతవరకు తెలియని దాన్ని అది అనుభవం పొందలేదు అంటున్నారు. ఓం నమో భగవతే శ్రీ శివానందాయ. శ్రీ జిడ్డు కృష్ణమూర్తి గారి పాదాలకి ప్రణమిల్లుతూ, అద్భుతమైన బోధ ఇది, విశేషమైన బోధ, బ్రహ్మజ్ఞాని ఆయన. వారిని ఏమని అంటాం అసలు? తెలిసిన దాంతో వారిని పొగళ్ళు, తెలియని దాన్ని మీరు అనుభవించలేరు, మీ జ్ఞాపకంలో లేని దాన్ని మీకు అనుభవం అంటూ ఉందా? జ్ఞాపకంలో లేనిది అసలు కదలికలి. అనుభవం అనే మాటకు అర్థం ఏంటంటే నెక్స్ట్ మూమెంట్, నెక్స్ట్ స్టెప్, థాట్ ప్రాసెస్ అనేటువంటి ప్రాసెస్లో ఆలోచన కదిలే విధానం చూడండి. ఆలోచన కదిలే విధానం జ్ఞాపకంతో, మనసు జ్ఞాపకంతోనే కదులుతుంది, దాన్నే ఆలోచన అన్నారు కదా. ఇప్పుడు ఈ మనసు గతాన్ని కాక దేన్ని చూస్తుంది? తెలియని దాన్ని చూడలేదు. మీరు చూడండి అమెరికా ఎట్లుంటుందంటే మీకు తెలియదు, మీరు చూడలేదు. అదే జగ్గయ్యపేట ఎలా ఉంది అంటే మీరు చూస్తున్నారు. అంటే తెలిసింది చూస్తుంది మనసు, అంటే తెలిసిన దాంతోనే కదులుతుంది అని అంటాం. అందా ఇక్కడ ఈ మాట ఎందుకన్నారు? తెలియని దాన్ని మనసు చూడలేదు అంటే మీకు ఏది చూస్తున్నా అది గతానికి సంబంధించిందే కానీ, మీరు జ్ఞానం అనండి, జ్ఞానం అనండి, యోగం అనండి, ఇంక ఇవన్నీ కూడా తెలిసిన క్షేత్రంలో చూస్తున్నారు అంటే మీకు తెలిసిన దాన్నే చూస్తున్నారు. మీరు ఏ పేరైనా పెట్టండి, అది అంత ఉత్కృష్టమైన ఉన్నతమైన మాట అయినా కావచ్చు, లేదా అనుభవం కూడా కావచ్చు, అది తెలిసిన క్షేత్రంలో. ఆ తర్వాత అదే అంటున్నాను, నాకు అర్థం కాని విషయం, మనసు దానికి పరిచయం అయిన దాన్ని, తెలిసిన దాన్ని గుర్తుపడుతుంది, అంతవరకు తెలియని దాన్ని మాత్రం అనుభవం పొందలేదు. అది ఇక్కడ ఎంత అద్భుతంగా చెబుతున్నారంటే, ఇప్పుడు జ్ఞానాన్ని పొందాలి, ఆత్మానందాన్ని పొందాలి, నన్ను నేను తెలుసుకోవాలి, ఇది మనకుండే ప్రశ్న. సెల్ఫ్ రియలైజేషన్, ఆత్మానుభవం, ఆత్మానుభవం ఎరుక, ఇవి మనకు తెలుసు. తెలిసిన దాన్ని మాత్రమే చూస్తుంది కదండి, తెలియని దాన్ని చూడు. ఇప్పుడు మనం వెతుకుతున్న వెతుకులాట అంత తెలియందా తెలిసిందా, రెండే ప్రశ్నలు వేసుకోండి. సాధకుడు అన్నవాడు చాలా నిశ్చితంగా, సిన్సియర్గా ఉండాలి, చిత్తశుద్ధితో. నేను వెతుకుతున్నది తెలిసిందా తెలియందా? సాధ్యమా? మనసుకు అది సాధ్యమా? లేదు, నాకు ఫలానా జ్ఞానం అనుభవం, ఆత్మానుభవం అయింది అంటున్నాను నేను, అదేమైంది? తెలిసింది తెలియని క్షేత్రంలోకి వెళ్తుందా, తెలియంది తెలిసిన క్షేత్రంలోకి వెళ్తుందా అంటే, నిజంగా తెలియంది తెలియని క్షేత్రంలో గిరగిరా గిరగిరా సుడిగుండంలా తిరుగుతాం. ఎట్లాంటిది అంటే, అది నీళ్ళను గిరగిర తిప్పండి, ఒక వేలు పెట్టండి, మీరు ఆ తిరుగుతున్నంతసేపు ఆ స్పరిశ పొందుతుంది, ఆ తిరుగుతున్న స్పరిశ ఇదే తెలిసింది తెలియదు. మళ్ళీ చదవండి. మనసు దానికి పరిచయం అయిన దాన్ని, తెలిసిన దాన్నే గుర్తుపడుతుంది, అంతవరకు తెలియని దాన్ని అనుభవం మాత్రం పొందలేదు. బాగా చెబుతున్నాను. మీకు ఏ తెలిసినా తెలిసిన క్షేత్రమే ఉంది, తెలియని క్షేత్రం ఎట్లా ఉంటుంది? మీకు అర్థమైంది అంటే ఎందుకు ఈ మాట అన్నారంటే, తెలియని తనమే జ్ఞానం అండి, తెలిసిన తనం జ్ఞానం కాదే జ్ఞానం, తెలిసిన తనం జ్ఞాపకం, తెలియని తనం జ్ఞానం. ఉండే మాట నిద్ర మెలకువ, మెలకువ అంటేనే తెలిసిన తనం, నిద్ర అంటే తెలియని తనం, తెలియని తనం అన్న దాన్ని తెలిసిన తనంగా మార్చలేదు. మీకు అర్థమయ్యారు? మీరు ఏదన్నా అందుకనే జ్ఞానాన్ని మౌనం తప్పనిచ్చి బోధ లేదు అన్నారు సద్గురు భగవాన్ రమణ మహర్షులు వారు. భగవాన్ శివానంద గురుదేవుల వారు ఎక్స్పీరియన్స్లెస్ స్టేట్ అనండి, ఎక్స్పీరియన్స్, ఎక్స్పీరియన్స్లెస్ స్టేటే ఎక్స్పీరియన్స్. ఇప్పుడు నిద్రలో తెలియని తనం, తెలిసిన తనమే లేదుగా, తెలిసిన తనం ఉంటే నిద్ర ఎట్టయితుంది? నా నిద్ర నేను ఎట్ట చూడాలి, నా స్వప్నం నుంచి నేను ఎట్లా? ఆ తెలియని తనమే స్వప్నం అయింది, ఆ తెలియని తనమే నిద్ర అయింది, ఆ తెలియని తనమే తెలియదు, ఇదేంటో తెలియకపోవటమే జాగ్రత్తమైంది కదా.
ఈ తెలియనితనాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయకండి. ఆ తెలియని దాన్ని తెలియనట్టుగానే ఉండండి. ఏ పేరు పెట్టి వెతకొద్దు. వెతుకుతున్నారంటే మళ్ళీ తెలిసినంత క్షేత్రంలోనే కదలా, మీరు జ్ఞాపకాల్లోనే కదలా. ఎంతకంటే మా మనసు అంటే మనసుకు మనసు ఒకటి తెలియంది ఒకటి తెలిసింది కదా. మనసుకు తెలియని స్థితి జ్ఞానము, మనసుకు తెలిసిన స్థితి అంతా కూడా విజ్ఞానం అనండి లేకపోతే జీవనం అనండి, అది జ్ఞాపకాలే. మనసు కదిలింది అంటే ఇటు కదిలితే జ్ఞాపకాల్లోకి వెళ్ళాలి, ఇటు కదిలితే తెలియని స్థితిలోకి వెళ్ళాలి. తెలియని స్థితిని మీరు జ్ఞానంగా మార్చకండి, తెలియని స్థితిని తెలుసుకునే ప్రయత్నం చేయకండి. కానీ ఈ తెలుసుకునే ప్రయత్నం ఎవరో కాదు, జ్ఞాపకాలే. అది కాలమే, గతమే. ఇట్లా అంటే కృష్ణమూర్తి గారు ఇవి చెప్పేటప్పుడు, అంతిమ సత్యం చెప్పేటప్పుడు ఇది కొంచెం అర్థం కానట్టుగా ఉంటుంది, గమనించాలి. సరే, నేను ఒక నామ జపం చేస్తున్నా, ఏదో నాకు వచ్చిన మంత్రం ఏదో చేసుకుంటున్నా. మీకు మంత్రం తెలిసిందా తెలియదా? దైవం తెలిసిందా తెలియదా? తెలిసిందేగా, పలానా నామానికి పలానా రూపం రెండు తెలుసు. ఇప్పుడు మీకు ఏముంది, మనసే కదా ఈ ఈ సృష్టిలో. ఏం పని చేయాలని ఏం కావాలి ఎవరికైనా? మనసు ఎట్లా పనిచేస్తుంది ఎవరికైనా? జ్ఞాపకాల ద్వారానే కదలాలి. మనసు ముందుకు కదలాలి అంటే దాని మొట్టమొదటి ప్రథమ కదలిక ఉందంటే జ్ఞాపకం ఉండాల్సిందే. మెలకు అంటే అది కాదు, అయిందండి మొట్టమొదటి కలవకి కదలికకి మెలకు అని పేరు. ఆ చివరి కదలికకి నిద్ర అని పేరు. కదలిక ఆగిపోతే నిద్ర అయింది, కదిలితే అయిందండి మీకు. ఇప్పుడు ఒక నామం చేస్తున్నారు, దానికి రూపం ఉంది, తెలిసినవా తెలియనివా? కాబట్టి మీ ఇప్పుడు మీరనే సాధన, మీరనే ధ్యానం దేంటో కదులుతున్నాయి? తెలిసిందా అంటే కదా. మీరు అడుగుతున్నది ఏమిటి? తెలియని పరమాత్మ నాకు కావాలంటున్నారు. తెలియని పరమాత్మ మీకు తెలియట్లేదు, పరమాత్మ ఎవరో తెలియట్లేదు. కానీ ఎట్లా వెతుకుతారు? మళ్ళీ తెలిసిన దాంతో వెతుకుతారు. మీరు దేంట్లో ఉన్నారు? తెలియనితనంలో ఉన్నారా తెలిసినతనంలో ఉన్నారు? ది బెస్ట్ మెథడ్ ఏమిటి అంటే తెలియనితనాన్ని అట్టు ఉంచండి, తెలిసినతనాన్ని జీవనానికి వాడుకోండి. భగవాన్ రమణ మహర్షులు వారు కూడా ఏమన్నారంటే, చుమ్మా ఇరప్ప ఊరకుండు, తెలియనితనాన్ని తెలియని దాన్ని వదిలిపెట్టేసే బెస్ట్. ఇదేమో కబడ్డీ ఆట కాదు, ఖోఖో ఆట కాదు, ఇది తెలిసినవే వెళ్ళాలి. మీరు తెలియని దాన్ని వెతకాలంటే తెలిసిన దాంతోనే వెతకాలి. మీరు తెలిసిన దాంతో వెతుకుతున్నారంటే తెలియనితనం కాదు అది, తెలిసినతనం. ఇంకేముంది, వెతుకులాటే తెలిసినతనం. జ్ఞాపకాలే కదులుతున్నాయి. దేవుడు అంటే జ్ఞాపకమా? దేవుడు అంటే రూపమా? జ్ఞానం అంటే జ్ఞాపకమా? జ్ఞాపకం అంటే జ్ఞానమా? జ్ఞాపకం ఒక జ్ఞానం అవ్వచ్చు, కానీ జ్ఞానంలో ఏ జ్ఞాపకాలు? జ్ఞానానికి ఇప్పుడు ఒకటే కృష్ణమూర్తి గారు చెప్పింది, ఒకటి మనసు. మనసు కదిలే విధానం ఏమిటి? మనసు ఎట్ట కదులుతుంది అంటే మెలకు అనండి. జ్ఞాపకాలతోనే మెలకులో సాగుతుంది. మరి నిద్ర, జ్ఞాపకాలను వదిలిపెట్టి నిద్రపోతుంది, దాన్నే ధ్యానం అనండి, దాన్నే జ్ఞానం అనండి, దాన్నే పరిపూర్ణమైనటువంటి అతి ఉత్కృష్టమైన స్థితి అనండి. మీ నిద్ర మీకు తెలుస్తుందా? మీ నిద్ర మీకు తెలుస్తుంది అంటే మీకు మెలకు అని అర్థం. మీ మెలకు మీకు తెలియకపోతే నిద్ర అని అర్థం. కాబట్టి ఉన్నది మనసు ఒకటే. ఈ మనసు ఒకటే ఏం చేస్తుంది? తెలియందా అని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారంటే తెలిసిన దాంతో కొనసాగుతున్నారు. తెలియందా అని తెలుసుకునే ప్రయత్నం చేయట్లేదు అంటే తెలియనట్టుగానే ఉంటున్నారు. అది సాధన చుమ్మా ఇరప్ప, అదే ఊరకుండు. భగవాన్ కూడా చెప్పారు ఇదే మాట. జిల్లేడుమళ్ళు ఏమన్నారు? అనుకున్నది జరగదు, తనకున్నది తప్పదు. ధ్యానానికి ఒక అతి ఉత్కృష్టమైన మహాబోధ ఇది, అంతిమ సత్యాన్ని. తనకున్నది తప్పదు, అనుకున్నది జరగదు, తనకున్నది తప్పదు. ఏమిటి ఇందులో ఏముంది? జీవనం దానిపైన చేసుకుంటూ వెళ్ళి దానికే సాక్షిత్వం అని చెప్పచ్చు, దానికే ధ్యానం అని చెప్పచ్చు, దానికే యోగం అని చెప్పచ్చు. తనకున్నది తప్పదు, అనుకున్నది జరగదు, తనకున్నది తనకు ఉన్నది తప్ప. ఏదైతే ఉందో అది తప్పిపోదు తనలో నుంచి. ఏది అనుకున్నారో అది జరగకుండా ఉండదు. అంటే ఆలోచన జరుగుతూనే ఉంటుంది, తనకున్న మౌనం మాత్రం తప్పిపోదు ఉండేదే అని అమ్మ చెప్పిన మాట. ఇదే శ్రీకృష్ణమూర్తి గారు అని చెప్పారు. సద్గురు శివానందమూర్తి భగవానుల వారు ఏమన్నారంటే, ఒకరితో ఒక సందర్భంలో దమ్ముంటే ఊరకుండా అన్నారు.
నీకు దమ్ము ఉంటే ధైర్యం ఉంటే ఏం చేయకన్నా నువ్వు తెలియందని తెలుసుకునే ప్రయత్నం, తెలిసిన దాంతో చేస్తే ఎట్లా? నీకు అర్థమైందే, తెలియని దానికి ఏమి అక్కర్లా, తెలియకుండా ఉండటమే. ధ్యానాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయకండి, నిద్ర లాంటిది అది. ఒక చీకట్లో చీకటి ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేయకండి, చీకటి ఏమిటో తెలిస్తే చాలు. చీకట్లో చీకటిని చూసే ప్రయత్నం చేయకండి, వెలుగులో వెలుగును చూసే ప్రయత్నం చేయకండి. వెలుగంటేనే మీకు అర్థమైంది, చీకటి అంటేనే అర్థం. ఆ అర్థం పేరు వెలుగు చీకటి కావాలి, అవగాహనకి దానికి పెట్టిన పేరు. మీకు అర్థమైందండి, వెలుగులో చూడకుండా ఉండలేదు, అది ఆలోచన. చీకట్లో చూడగలే శక్తి లేదు, అది తెలియంత. కాబట్టి వెలుగు వచ్చిందా చీకటి కాదు, చీకటి వచ్చిందే వెలుగు కాదు. మీకు అర్థమైంది? అట్లానే మనసు ఎప్పుడు తెలిసిన క్షేత్రంలోనే సాగుతుంటుంది. మీకు తెలియలేదు అన్న బాధ ఉంది కదా, నాకు అది తెలియలేదు, నాకు ఆత్మానుభవం కావాలి, ఎరుకేమిటో తెలియాలి అని అంటున్నప్పుడల్లా జరుగుతున్నవి ఆలోచన. ఆలోచనలు ఉన్నంత వరకు తెలిసిన క్షేత్రమే అయింది. ఆలోచన లాగినప్పుడు తెలియని క్షేత్రం వస్తుంది, అప్పుడు తెలుస్తుందా అని మీరు అడుగుతారు. కానీ మీకు తెలిసినప్పుడు మళ్ళీ తెలియదు. మెలకు వచ్చిందంటే నిద్ర కాదు, నిద్ర పట్టిందంటే మెలకు కాదు. ఇది బాగా ఏం చేయాలంటే సాధకుడు వారు చెప్పినటువంటి అంతరార్థాన్ని బాగా గుర్తుపట్టాలి. ఏ మహనీయుడైనా చెప్పనివ్వండి, మీ ఇంట్లో పని మనిషి కూడా కావచ్చు, మనకు వచ్చింది సావదేనండి. మా గురువుగారు ఎక్కడో ఉన్నారంటారు. నీ గురువుగారు ఎక్కడో ఉన్నారు నిజమే, ఆయన మాటకే నీకు విలువ ఉంది. గురువు అర్థం కాలేదు నీకు, ఆ గురువు అర్థం కాలేదు. గురువు సత్యమే చెబుతారు. సత్యం అందించడానికి ప్రకృతి అనంతంగా ఉంది, ఎక్కడైనా చూడొచ్చు నువ్వు. అందుకనే సద్గురు శివానంద గురుదేవుల వారు పాత్లెస్ గోల్డ్ అన్నారు, గమ్యం లేని ప్రయాణం, దారిలేని గమ్యం అని. దారిలేని గమ్యం అని తెలిసిన తర్వాత గమనంలో ఉన్నవాడు కూడా లేడు. ఇది గమనించాలి. దీని పేరు ఇది సద్గురు శివానంద గురువు అని దేవుడు. అందుకనే ఎప్పుడన్నా సద్గురు శివానంద గురుదేవులు ఇంత పంచాక్షరి ఇస్తారు, అడిగిన వాళ్ళకి ఏదో ఇస్తారు, ఏదో అడిగితే అది ఇస్తారు, చేస్తుంటారు. నాకేం కనపడట్లేదు అంటారు, నువ్వు చెయ్యి అంతే అంటారు. అయితే శ్రద్ధగా జపాన్ని నామాన్ని చేయటం వల్ల ఏమవుతుంది అంటే తెలుసుకునే క్షేత్రంలో నుంచి తెలియని స్థితిలోకి జారుతుంటారు. దీనికోసం ఇవన్నీ ఇచ్చారు నామాలు అవి ఇది. మీకు అర్థమవుతుందా? ఒక తీగ మీద నడుస్తారు సర్కస్లో, ఎక్కేటప్పుడు నిచ్చెన మీదనే ఎక్కుతారు. ఎక్కే విధానం అయితే అదే. ఆ తర్వాత అక్కడికి ఎక్కిన తర్వాత ఒక గడ తీసుకుంటాడు ఇక్కడ బ్యాలెన్స్ కోసం, అటు ఇటు అనుకుంటూ. అసలు బ్యాలెన్స్ అంతా వాళ్ళలోనే ఉంది, కర్రలో సపోర్టింగ్గా ఉంటుంది. ఆ ప్రయాణం పూర్తి చేస్తాడు. అంటే ఈ మంత్రజపాలు, నామజపాలు, విగ్రహాదనలు, క్షేత్ర దర్శనాలు ఇవన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకోవటానికి, తెలిసిన తన నుంచి తెలియని క్షేత్రంలోకి వెళ్ళడానికి ఇది ఒక విధానమే. తప్పితే ఇదే విధానం కాదు. ఒక్కొక్కళ్ళు ఒకలా చెప్పారు సత్యాన్ని. సత్యాన్ని అనేక మంది అనేక రకాలుగా చెబుతారు. మీరు చూడవలసింది ఏంటంటే అనేక మందిని విధానాన్ని కాదు, సత్యాన్ని. మీరు ఎక్కడన్నా చూడండి సత్యాన్ని. సత్యాన్ని చూడటము అంటే మళ్ళీ అది వ్యక్తి ఆరాధన అండి, వ్యక్తి ఆరాధన. అది సత్యాన్ని చూసారా, అది వ్యక్తి ఆరాధన కాదు. నీకు అర్థమైందా? చెప్పింది అర్థమైందే. తెలిసిన క్షేత్రం అంటే ఒకటే మాట, తెలియని క్షేత్రం అంటే అనాలోచితమైంది, తెలిసిన క్షేత్రం అంటే ఆలోచన అయింది. అనాలోచితమైంది ఆలోచనతో అనాలోచితమవుతుందా? అనాలోచితమైంది ఆలోచనతో అనాలోచితమవుతుందా? ఇది తెలియాలి. ఇది చూడండి, అవును మీరు ఏం చేయొద్దు దీనికోసం. ఒక క్షణం కళ్ళు మూసుకొని ఎటో ఏమీ చేయొద్దు. ఒకసారి చూడండి ఆలోచన సాగుతుందా లేదా. సాగుతూనే ఉంది. ఆలోచనలు ఏముందో అది మీకు తెలుస్తుంది. మనసు అంత మాత్రమే చేయగలదు. ఆలోచన ఒకటి, ఆ జ్ఞాపకంలోకి వెళ్ళటం ఒకటి. జ్ఞాపకంలో ఏముందో అది తెలుస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి మీకు మంచి ఉదాహరణ చెప్పండి. మీ అమ్మగారు జ్ఞాపకం వచ్చారు, ఇది జ్ఞాపకం వెళ్ళింది. ఆ అమ్మగారు రూపం, అమ్మగారితో అనుభవాలు జ్ఞాపకం వస్తాయి. అదే సమయంలో మీ పెద్దనాన్నగారువో, మీ నాన్నగారువో, మీ తాతగారు రావి. ఏ జ్ఞాపకం ఉందో దాంతో ఏ అనుభవాలు ఉన్నాయో ఏ జ్ఞాపకాలు, మళ్ళా జ్ఞాపకంలోని జ్ఞాపకాలు, జ్ఞాపకం తాలూకా జ్ఞాపకాలు అంతేగా, రెండు చేయలేరుగా ఒకసారి.
నీకు అర్థమైంది. అట్లానే ఈ మనసు అనేది ఏ ఆలోచన చేసినా ఆ జ్ఞాపకాలతో, ఒక మంత్రం రానండి, ఒక రూపం రానండి, మీ దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని ఆ జ్ఞాపకాలు వాడుతూ అక్కడక్కడక్కడక్కడ తిరుగుతుంది అంతే. ఇంకా అది దానికి అంతకంటే చేతగా అన్నీ పెద్దలు ఏం చెబుతున్నారంటే ధ్యానము తెలియనిదే, ధ్యానాన్ని తెలిసి అనుభవించలేరు, ధ్యానాన్ని తెలిసి అనుభవించలేరు. ధ్యానానికి ఆలోచనలో జ్ఞాపకాలతో కదిలేది ఏదైతే ఉందో అది ఆలోచనే. ఆలోచన అంటూ ఉండాలంటే అది జ్ఞాపకాలే ఉండాలి, మనసు కదలటం అంటేనే అది. ఇక్కడ తమాషా, మరి ధ్యానాన్ని అనుభవించడం రాదంటున్నారు కదా, వద్దంటున్నారు కదా మీరు, మరి ఎందుకండి ఈ ప్రయత్నాలన్నీ అంటున్నారు? ఇదంతా చేసేది ఎవరు? మనసేగా కదా, తెలియని క్షేత్రంలోకి వెళ్ళాలి. అది అద్భుతమైన బోధ, గుర్తుపెట్టుకోండి. ఇది నేను చెప్పేది చాలా అంతిమ సత్యం. ఇది ఈ మనసు తెలిసిన వాటిలో పెడుతుంది కాబట్టి దానికి జ్ఞానం తెలియదు. ఈ ధ్యానంలో ఏం తెలియదు అని కదా నేను అంటున్నాను. నేను మనసుకి తెలియని స్థితిలో ఏం తెలియదు, తెలిసిన స్థితిలో ఏది ఉందో అది తెలుస్తుంది, ఇంకోటి తెలియదు. మీకు అర్థం? ఎట్లా? ఉదాహరణ, మీరున్నారు, మీరు నాకు కనపడుతున్నారుగా, మీరు మాట్లాడేది నాకు అర్థమవుతుందిగా, మీరు ఏం మాట్లాడుతున్నారు నాకు తెలియదుగా, ఏం ఆలోచిస్తున్నారు నాకు తెలియదుగా, అది నాకు తెలియదు. సరే, ఇట్లా ఇక్కడ ఒక అద్భుతమైన బోధ ఏమిటంటే నోట్ చేసి పెట్టుకోవాలి సాధకుడు ఉన్నవాడు. మనసు తెలిసిన క్షేత్రంలో వెళుతుంది, తెలియని దాన్ని అనుభవించాలి. ఇక్కడ ఏమొచ్చింది మనకి? ఓ, అవగాహన వచ్చింది కాదా? దేన్నైనా చూసినప్పుడు ఏమొస్తుంది మీకు? ఎవరికి వచ్చింది? అది జ్ఞాపకమే అయినా ఎప్పుడైతే ఆ మనసుకు అవగాహన వచ్చిందో అప్పుడు మీకు తెలియని ధ్యానంలో ఉండే అనుభవం ఏదైతే ఉందో అట్లాంటి ఆనందాన్ని ఆ మనసు అప్పుడు అనుభవిస్తుంది. అది ధ్యానం. ఏ, ఎట్లా? ఉదాహరణ చెబుతా చూడు. మీకు పలానప్పుడు పెళ్ళి అవుతుందని ఎవరో చెప్పారు, మనసు ముందు శాంతం చెందాలా? గతంలో భవిష్యత్తు ఏం లేదు, ఇంకా జబ్బులేదు, ఇవన్నీ ఆలోచనలు వస్తున్నాయి. ఒక శాంతి లాంటిదే. ఇప్పుడు మన మనసు ఏమైందంటే అది అర్థం కాక వెతుకులాడి పెనుగులాడి పెనుగులాడి అనుభవం కాక ఆ గురువును మార్చి ఈ గురువును మార్చి ఆ క్షేత్రం వదిలిపెట్టి ఈ క్షేత్రానికి జీర్ణం వదిలిపెట్టి అక్కడికి వెళ్ళి ఈయన గొప్పవాడు ఆయన గొప్పవాడు ఈ పోరాటం ఘర్షణ సాగుతూనే ఉంది. ఎందుకంటే మనసు ఇంకా సత్యాన్ని గ్రహించలేదు కాబట్టి. మనసు కదిలింది అంటే తెలిసిన క్షేత్రం, అర్థమైందండి. మనసు కదలలేదంటే తెలియని క్షేత్రం, దాని పేరే ధ్యానము అన్న సత్యం మనసుకి అవగాహన అయితే వచ్చే శాంతి ఏమవుతుందంటే తెలియని క్షేత్రంలో ఏదైతే ఉందో ఆనందము, అసత్తు చిత్త ఆనందము, అది మాత్రం గతస్పరిశ లేదు. ఆ శాంతి ఎట్లాంటిది? ఆనందం గతస్పరిశ లేనిది, ఇంద్రియానుభూతులకు అతీతమైంది, మాటలకి అతీతమైంది, మీ పురాణాలు మీ సమస్త విజ్ఞానానికి అతీతమైంది. అండర్స్టాండింగ్ ఉన్న గొప్పతనం అవగాహన. మీకు అర్థమైంది? అర్థమైందా బాబాయ్ మీకు? వారితో మీరు ఒక మాట చెబుతున్నా, ఈ ఆలోచనలు జీవన వ్యవహారంలో మీకు అవగాహన రాగానే మీకు మనసులో వచ్చేది ఏమిటి? ఈ మనసు ఏం చేస్తుందంటే ఒక జీవన పోరాటం చేస్తుంది, రెండో వైపు ధ్యాన పోరాటం చేస్తున్నారు. ఇవి రెండు రకాల మనుషులు ఉన్నారు ఇక్కడ. జీవన పోరాటం ఒకటి, ధ్యానానికో జ్ఞానానికో పోరాటం ఒకటి. ఈ పోరాటంలో స్థలాలు మారుస్తున్నాడు, దేవుళ్ళని మారుస్తున్నాడు, మంత్రాలు మారుస్తున్నాడు, ఏవో పెట్టుకుంటున్నాడు. కానీ అట్లే జీవన పోరాటం లాంటిదే. సరే, కానీ రెండు క్షేత్రాలు. ఇక్కడ అవగాహన కలిగిన వాడు ఇక్కడ శాంతిగా ఉన్నాడు, అక్కడ అవగాహన కలిగిన వాడు ఏం చేస్తాడంటే ధ్యాన పోరాటంలో నుంచి వాడికి విజయం లభిస్తుంది. ధ్యాన పోరాటంలో నుంచి విజయం లభిస్తుంది. ఇంకా చెయ్యడు, ధ్యానం కోసం ప్రయత్నం చేయడు. తెలియని స్థితి తెలియకుండానే కొనసాగుతుంటుంది, దాని పేరే ధ్యానానికి అవకాశాన్ని కల్పించడం మనసు. ధ్యాన అవగాహన కలిగితే ధ్యానం యొక్క అనుభవం కూడా ఆ మనసు పొందే స్థితిలోనే కలుగుతుంది. ఇది బాగా, ఇది పదే 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 గుర్తుపెట్టుకోవాలి మనమే.